నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం మూడు వందల రోజులకు చేరుకుంది ఈ మధ్యకాలంలో చాలా వరకు అమరావతి రైతుల గురించి అమరావతిలో ఏం జరుగుతోంది అనే దాని గురించి చాలా కథనాలు చెప్పుకున్నాం అయితే అమరావతి గురించి అమరావతికి సంబంధించి రాజధానిగా ఎందుకు ప్రశస్తమైనది ఎందుకు దానికి అంత ఇంపార్టెంట్ అనే దానికి ఒక ఇరవై నిజాలు ఉన్నాయి ఆ ఇరవై నిజాలు ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న చిన్న ప్రయత్నం ఒకటో పాయింట్ అమరావతికి నీటి సమస్య లేదు కృష్ణానది ఒడ్డున పుష్కలమైన నీటి వసతితో ఉన్నటువంటి ప్రాంతం దాంతో నీటి వసతి గురించి ప్రాబ్లం లేదు అలాగే చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరాలని కనుక కంపేర్ చేసుకుంటే నీటి కొర నీటి కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ నగరాలకి కానీ అమరావతి నగరం కనుక నిర్మాణం అయితే అక్కడ నీటి కొరత అనేది ఉండదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అలాగే నీటి సమస్య లేకపోతే గనక ఒకవేళ నీటి సమస్య ఉంది అక్కడ అంటే ఈ నిర్మా మన పరిశ్రమలు కానీ సంస్థలు కానీ అటువైపు వచ్చేవే కాదు నీటి లభ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఎన్నో సంస్థలు మాకు అక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పి నాకు రావడం జరిగింది ట్రాఫిక్ సమస్యలు అనేవి లేవు ట్రాఫిక్ పేరు చెప్తే చాలా ముందు హడలెత్తేటువంటిది ఢిల్లీ బెంగళూరు తర్వాత చెన్నై ఈవెన్ హైదరాబాద్ కూడా ప్రధాన నగరాలు అన్నింటిలోనూ ట్రాఫిక్ ఏ రకంగా ఉంటుందనేది మనం చూస్తున్నాం ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసే విధంగా అమరావతి మాస్టర్ ప్లాన్ వేయడం జరిగింది మొత్తం అన్నీ కూడా ఒక పక్కా ప్రణాళికతోటి ఏ ఏ నగరం ఎలా ఉండాలి ఏ ఏ ప్లాన్ ఎలా ఉండాలి అనేది అన్నీ క్లియర్ చేసిన తర్వాత దాని ప్రకారం చూసుకున్నా కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందులో ఉండదు అందుకని చెప్పే పెట్టుబడులు పెట్టడానికి చాలా నగర సంస్థలు ఇక్కడికి రావడం అనేది జరిగింది పొరుగు రాష్ట్రాలకి అనుసంధానం తేలిక ఇటు తెలంగాణ అవ్వచ్చు అటు తమిళనాడు కర్ణాటక వీటికి అవ్వచ్చు ఎక్కడికైనా సరే అక్కడి నుంచి ఇటు పైన మళ్ళీ వేరే రాష్ట్రాలకు వెళ్ళాలన్నా అనుసంధానం అనేది అన్ని రకాలుగానే ఉంది విమాన రైల్వే బస్సు అన్నీ కూడా కనెక్టివిటీ ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రాంతం ఉపాధి కేంద్రంగా అమరావతి ప్రణాళికలు పదమూడు జిల్లాలకి సంబంధించి సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ఉండాలి అన్న తలంపుతో దీనికి రూపకల్పన చేయడం జరిగింది అమరావతి మాస్టర్ ప్లాన్ ప్యూరెస్ట్ గ్రీన్ సిటీ ఇన్ ఇండియా ముప్పై ఐదు నుంచి నలభై శాతం వరకు ఖచ్చితంగా పచ్చదనం ఉండేలా చూసుకుంటూ నగరం నిర్మాణం జరగాలి నీటి లభ్యత ఉండాలి ఈ ప్లాన్స్ తోటే చేశారు అందుకే అమరావతికి ప్యూరెస్ట్ గ్రీన్ సిటీ అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది ఎక్స్పర్ట్స్ కూడా అమరావతిలో తొమ్మిది నవనగరాల ప్రణాళికతో రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది అమరావతి నగరం అంటే కేవలం ఏదో ఒక సిటీ కట్టేయడం అని కాదు దాంట్లో మళ్ళీ నైన్ సబ్సిటీస్ అనేవి ఉంటాయి ఈ సబ్సిటీస్ ఎలాగా ఫైనాన్స్ సిటీ అడ్మినిస్ట్రేటివ్ సిటీ జస్టిస్ సిటీ నాలెడ్జ్ సిటీ మీడియా సిటీ స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ టూరిజం సిటీ ఇలాగా తొమ్మిది రంగాలకు సంబంధించి నగరాలు అక్కడ ఏర్పాటు అవ్వడం దాంతో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పెట్టుబడులు అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవ్వచ్చు అన్నిటికీ కూడా సౌలభ్యత ఉంటుంది అన్న విధంగా చేశారు అలాగే ఈ నిర్మాణాలు జరిగి ఉంటే కనుక ఇప్పటికీ రాష్ట్రానికి అరవై నుంచి డెబ్బై శాతం ఆదాయం ఈ నిర్మాణాల ఐ మీన్ ఈ నగరాల నుంచి వచ్చేది అని ఇప్పటికి చెప్తున్నారు సిఆర్డిఏ ద్వారా భూముల అభివృద్ధికి ప్రణాళికలు ముఖ్యంగా స్టార్టప్ ఏరియాకి సంబంధించి పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాలు నూట ముప్పై సంస్థలకి అలాట్ చేసినటువంటి భూమి పన్నెండు వందల తొంభై మూడు ఎకరాలు గన్నవరం ఎయిర్పోర్ట్ రైతుల ప్లాట్లు మూడు వందల యాభై మూడు వందల నలభై ఎకరాలు సోషల్ ఇన్ఫ్రా అండ్ అదర్ పర్పసెస్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఒక వెయ్యి తొంభై తొమ్మిది ఎకరాలు భవిష్యత్ అవసరాల కోసం ఉంచినటువంటి భూమి ఐదు వేల ఇరవై ఎకరాలు నగరం కోసం అందుబాటులో ఉంచింది మూడు వేల పంతొమ్మిది ఎకరాలు మొత్తం పద్నాలుగు వేల ముప్పై ఏడు ఎకరాలు అలాగే స్టార్టప్ స్మార్ట్ సిటీగా అమరావతికి గుర్తింపు రెండు వేల నలభై ఆరు కోట్లతో ఇరవై ప్రాజెక్టులు ఇందులో పద్నాలుగు ప్రాజెక్టులు సిఆర్డిఏ ద్వారా ప్రాథమికంగా చేపట్టారు ఈ ఇరవై ప్రాజెక్టుల మీద ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యయం అవుతుంటే అందులో కేంద్రం ఇచ్చేటువంటిది మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు సో మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని దీనికి సంబంధించి ఈ స్మార్ట్ సిటీగా అమరావతిని నిలపాలి అన్న తలంపుతో దీనికి చేయడం జరిగింది తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం రిజర్వాయర్ నిర్మాణాన్ని రెండు వేల రెండు వందల నలభై ఏడు కోట్లతో అక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది అమరావతికి భవిష్యత్తులో నీటి వసతికి సంబంధించి కావచ్చు తాగునీరికి కావచ్చు ఎన్ని సంవత్సరాలైనా ఇబ్బంది కాకూడదు అని చెప్పి పక్కా ప్రణాళికతో కృష్ణానది దగ్గర వైకుంఠపురం ఈ బ్యారేజ్కి చేయడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి రాజధానిలో ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం పన్నెండు వందల తొంభై మూడు ఎకరాల్లో నూట ముప్పై సంస్థలకి భూములు కేటాయించడం జరిగింది ఆ నూట ముప్పై ముప్పై ఒక్క సంస్థలు వచ్చింటే కనుక పదమూడు జిల్లాల యువతకు దాదాపు అరవై వేల మందికి మినిమం ఉద్యోగాలు ఇప్పటికే వచ్చి ఉండేవి అన్నటువంటిది కూడా చెప్తున్నారు అవి ఆగిపోయాయి అమరావతిలో కార్యాలయాల కోసం ఇరవై ఐదు భారత ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఇచ్చారు ఇండియన్ సర్వీసెస్ వీటికి సంబంధించి అలాగే నూట తొంభై రెండు ఎకరాల భూమిని అక్కడ కేటాయించడం జరిగింది ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయి ప్రస్తుతానికి ఇరవై నాలుగు కార్యాలయాల సంస్థలకు సంబంధించి ప్రభుత్వ అను అనుమతులు ఇవ్వడం జరిగింది కార్యాలయాలకి దానికి నూట అరవై ఐదు ఎకరాలు ఇచ్చారు అది కూడా ఆగిపోయింది కేంద్ర ప్రభుత్వం పిఎస్లు పద్దెనిమిది యూనిట్లకు ఇరవై మూడు ఎకరాలు కేటాయించడం జరిగింది రాజధాని నగరం పూర్తయి ఉంటే వచ్చే ఇరవై ఏళ్లలో ప్రైవేటు పబ్లిక్ సెక్టార్లో ఇరవై ఒక్క లక్షల నలభై ఆరు వేల ఆరు వందల తొంభై మందికి ఉద్యోగ అవకాశాల కల్పన అనేది ప్రణాళికగా ఉంది ఇప్పుడు అవి కూడా ఆగిపోయాయి పక్క రాష్ట్రాలకు కూడా ఉపాధి ఇచ్చే అవకాశం ఉన్న అమరావతి నగరం ఇప్పుడు ఆగిపోయి రాష్ట్ర యువతకు ఉపాధి లేకుండా అయ్యింది అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ సింగపూర్ కన్సార్షియం రద్దు వల్ల యాభై వేల కోట్ల పెట్టుబడులు రెండున్నర లక్షల ఉద్యోగాలు వెనక్కి వెళ్ళిపోయాయి ఇస్ హౌ అమరావతి రాజధాని కాంట్రాక్ట్ పనులన్నీ నిలుపుదలతోటి యాభై వేల మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయారు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మీద నమ్మకం అనేది పోయింది ముందస్తుగా ఎవరు వస్తారు ఇంకా ముందు ముందు వచ్చేవాళ్ళు ఎవరుంటారు అనేది అనుమానంగానే ఉంది సైబరాబాద్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తే పదమూడు లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు ఉపాధి ఏర్పడ్డాయి తెలంగాణ ప్రభుత్వానికి యాభై శాతం పైగా అక్కడ ఆదాయం వస్తోంది మొత్తం తెలంగాణకి సంపద సృష్టించడం ఈ సైబర్ సిటీ దగ్గర నుంచే జరుగుతుంది ఐటీ ఎక్స్పోర్ట్స్ నుంచే మేజర్గా వస్తుంది ఇలాంటి మంచి అవకాశం ఇప్పుడు అమరావతికి లేదు వస్తుంది మళ్ళీ ఎప్పుడు ఈ అమరావతి రాజధానిగా కొనసాగుతుంది అని కన్ఫర్మ్ అయ్యి కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఈ పాటికి ఈ నిర్మాణం ఆగకుండా ఉండుంటే కనుక కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు బ్యాంకులు రైల్వే విద్య ఆరోగ్య ఆధ్యాత్మిక సంస్థలు ఈ పాటికి ఇక్కడ నిర్మాణాలు మొదలై ఉండేవి ఖచ్చితంగా యాక్టివిటీ మొదలయ్యేది జనజీవనం అక్కడ పెరుగుతూ ఉండేది నగరం తనంతటి తాను పెరుగుతూ వచ్చేది ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది కొత్త నగరాలతో ఉండే సౌలభ్యం ఏంటి అంటే ప్రభుత్వానికి డైరెక్ట్గా మనకి ఇప్పుడు కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం సంస్థలను మనకి ఇచ్చేసేది ఊరికే కొత్త నగరాలు ఏమైనా క్రియేట్ అవుతున్నప్పుడు ఎస్ అక్కడ పెట్టాలి అని చెప్పి ఇన్స్టిట్యూషన్ని మనకి అలాట్ చేస్తుంది ఆ సౌలభ్యం ఉంటుంది కానీ ఇప్పుడు అమరావతి ఆగిపోవడంతో వస్తాయి రావు అన్నటువంటి సందిగ్ధత నెలకొంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పదమూడు జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు అమరావతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఉపాధి వాళ్ళ జీవనోపాధి అక్కడే క్రియేట్ అవుతుంది ప్రతి పంచాయతీకి సంక్షేమ నిక్షేపం ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి రాష్ట్రంలో ఉన్న అన్నిటికీ కూడా అమరావతి ఆదర్శంగా నిలుస్తుంది ఈ రకమైనటువంటి ప్రణాళికలు వీటితోటి అమరావతిని నిర్మించాలని తలస్తే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఇరవై తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డున పడి మూడు వందల రోజుల నుంచి అక్కడ ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమానికి సంఘీభావంగా మా ఇచ్చిన ప్రయత్నం